అంటే విలన్ లేకపోతే సీన్ ఇట్టే కాదు. సరే చెప్పు ఇక కథ అన్నప్పుడు అడగత చిన్నగానే చెప్తా పెద్దగా ముందుగా కొడుకులు వెళ్ళాం. ఇప్పుడు యువరి పాడైన మేము కూడా వారి ఓ కూలనాట షికారి గారు తిరుగుతుండట. షికారి గారు తిరుగుతుండట అడగకుండా ఎట్ట సారకుండా ఇక్కడ సంవత్సరాలు వారేసి చూడు. ఆ షికారి గారు పోతుంటే పోంగ 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 ఒక కుంజే దొరికిందట్టు మబ్బులో అడమైంది కట్టలే. ఈ కుంజేలు పట్టుకుండిగా వస్తా ఉన్నాడు. ఇక ఊరు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అడుగుతారు కుంజే ధరని తిప్తావా కుంజే ధరని తిప్తావా అడుగుతారు. ఓ నగర సర్పంచుడు 10 మంది పడవాడారు. నేను ఇయ్య అనుకుంటే వాడతాడు కోరుట్ల కాల దిగి మేలే మేలే వస్తుంటే అరవేమో ఊరుండేవరా కత్తలాపూర్ అచ్చవరకల్లా ఇక వాడి ఖాతాకి వచ్చింది. అచ్చవరకలో ముసరా ఉందట ఊళ్ళే మొట్టి ముసలి కొడుక కొడుక ఈ కుంజేలు ఇస్తావని అడిగిందాక ఇచ్చుడు పాడుగా నేను అమ్మి పైసలు మీద పెట్టుకొస్తావన్న కోరుతుంటున్నా చచ్చి పడైతున్నా ఇక్కడ అంటి పెడతాదాలవ్వ నా పైసలు ఎందుకు అయ్యతుండలే పెట్టకుండాలే పాయ అని వీడన్నాడు. ఈ ముసలి తెలివి కాదు కొడుక కొడుకులు లేని దాన్ని నేను అండి పెడితే తెప్పిడ్డి అన్నాడు. అబ్బో నువ్వు మంచి నువ్వు మంచి కుందేలు తీసుకొచ్చిన ముసలి చేతులు పెట్టి కోరుట్ల నుంచి నడిచి వచ్చిన ముండో కొడుక ఎండ కొట్టే చెమటకు బట్టలన్నీ నడిచే అవ్వ తానని చే బుద్ధి అవుతుంది అనబట్టి ఎవరు పోరు ఇదేరా మన కరెంట్ పో కరెంట్ మనే తానని చేసిన ఒక బిడ్డ అన్నది కుందేలు పట్టింది మంచిగా తిట్టి తీసింది 4 ముక్కలు చేసింది చిన్న చిన్న భాగాలు అవి కవర్ లో పెట్టింది పెట్టుకుంది. ఇక పెరట్లకేంది కలగూరు ఏరికచ్చిందిరా పచ్చగూరు ఏరికచ్చి 4-7 పేరు మిరపకాయలు వేసి ఇంత చింతపండు రేపులు వేసి మెత్తగా వృద్ధి మా ఇంటి బియ్యం పెట్టి పెట్టింది పోరడు తానని చేసి తిందురా కొడుక పెట్టు అని పోరడానికి మా ఇంటి బియ్యం అన్న పెట్టింది 2 గంటల పచ్చగూరు వేసింది ఆకలితో కలిపాడు ఒక్క నొట్టి పెట్టుకునే ఒక్క ముక్కలే కార్యం లేదు అవ పూరంతకి ఏమైంది అని అడుగుతుంది. బాగా చెప్తా వచ్చావురా నేను ఏదో కొడుక అంది పెడతాను ఎందుకు కుందేలు గుణము ఈ కుండ గుణము కుండల పెట్టుడుతో కిట్టైంది బిడ్డ పచ్చపురైంది అవని ఏం చేయాలి మరి నిజమే కావచ్చు నాకెవరు కొద్దిగా తిన్నోడు అన్నే ఉన్నాడు కొత్తూరు కోతే అడగాలి లేకపోతే అడగాలి కొన్ని అక్కల్లో ఇప్పటికి బాత్రూమ్ లేవు మా కలిగొట్ల మంచిగా ఉంది అన్న వరకల్లా అవ్వ అవ్వని నెట్టుకోవాలి అని చెప్పే పూర్వములు నాట ఇత్తడి ముంతలు వెడుగురు అట మీరు ముంతలు అంటారు శంభులు అంటారు ఈ ముంత పట్టుకొని ఇంత పోటీ 2 కిలోలు నేను బాగా ముంత ముంత ఇప్పుడు పరాకం వచ్చిండయ్య ముంతను తీసుకుపోయి పరికి పోదాలు దాచి పోరాడు ముంతను తీసుకుపోయి పరికి పోదాలు దాచి అక్కడ కట్టాల కట్టి ఉన్నదట కుండను వాళ్ళు కొడతారు కానీ పడిదీసిన ముంతను వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు ఆ పడిదీసిన ముంతను పట్టుకుంటూ పోరా కట్టి కట్టుకుంటా పోరడిగా ముసలిది మిట్ట మిట్ట దొరుకుతుంది నగడిక నగడిక నా 2 కిలోల ముంతరా గడిక నగడిక మళ్ళా దాని మీద తిత్తడి ముంతరా గడిక నగడిక నా ముంతే అయింది పట్టుకుంటుంది రోగమా ముసలారు మేము ముంత గుణము నా మూటి గుణము అని వీడాడు ఇక ముసలి చూడు నగడిక నగడిక తుండేళ్ళని ముంతరు ఏం చెప్పి నగడిక నగడిక అని కుందేలు పైరంగ ఫ్రిడ్జి ఉందిరా గడుకో నగడిక నగడిక అది మా బదారి పెట్ట ముంతరా గడుకో అని ఇది మొత్తుకోవట్టు పోరడుకుంటాడా నీ ముంత పరికి పొగ పైడంగా కోకుందే నావ నా కుందేరు కూర నాకు ఇత నీ ముంత నీకే అంటే ఎత్తుకు పై ఎత్త అనేది ఉండాలి
పొట్టోని నెత్తి పొడువోడు కొడితే పొడువోని నెత్తి పోషమ తల్లి కొడుతాడు. అందుకని ఎత్తుకు ఫయర్త్ ఉండాలి. నిన్ను ముంచుతా నేను అనుకుంటే పరమాత్ముడు నన్ను ముంచుతాడు. ఒకనింటి మీద పన్ను ఎప్పటికీ మనం కొరకకూడదు. ముంగటింటోడు బంగ్లా కట్టుకుంటే పక్కన అరే వని ముంచుతుండ్రా వాని దీనికి సాధనగా కట్టం చేయ వాని మీద అదృష్టవంతుణ్ణి చెడగొట్టటోడు ఎవడుండడు. దురాదృష్టవంతుణ్ణి బాగుపరిచటోడు ఎవడుండడు. రజుడు రాస్తడాట తోలికింది రాత దొంగ రాత ప్రపంచం అంతట తిరిగిన ఓదు కడిగిన ఓదు నీతులు ఎప్పెదాతలు మత్తుకుంటారు భూమి పైన గాని వచ్చిన దాతను తప్పించును మానుడు నేటికి నొకడు లేడు రాడు పుట్టడు పుట్టవోడు. భరతవడ్డకాడికి పాదములు తానిచ్చు తాను నడిచి వెళ్ళలేక ఒకనాటికి మానబో. రాళ్ళు దిన పక్షికి రత్నాలి ఉడై రత్నాలు దిన పక్షికి రాళ్ళి ఉడై వాడు కారు మీద పోతుందని కండు విడిత లాభం లేదు. నువ్వు కొనుక్కుంటే వచ్చింది కారు, నాకు ఇచ్చింది పరమాత్ముడు కాళ్ళు. కాళ్ళు గట్టి ఉన్నాయి అని కారు అన్ని చూసి సంబుర పడన్నే నా తద్దురా. నా బిడ్డకు వారి శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతం చదివిపియాలి. ఎందుకంటే కొంతమంది అవ్వయి అనుకుంటారు వారి కొంప ఉంచి ఇటు ఈయన కొంప ఉంచి నా కొడుకు బతకాలని కోర్టు సంపాదిస్తారు. ఉపాయలు ఎప్పటికుండై రోగం వచ్చిన పోతాయి, నొప్పి వచ్చిన పోతాయి, తాగినా పోతాయి, గ్యా తాగినా పోతాయి. అదే పిల్లలు గ్యా తల్లిదండ్రి జ్ఞానులాయి పిల్లదండ్రులు చదివిపిస్తే దానం ఎత్తే చదవడవది ధర్మం ఎత్తే ఉడవది పాదోనికి దొరకది దొంగకు దొరకది. అదో సచ్చరాక ఈ తనవునంటుకొని ఉండేది చదువు తప్ప మరేది ఉండరాట. అందుకే పూర్వముల పెద్దలు ఏమన్నారు, విద్యరానటువంటి వాడు వింత పశువు అడవి లోపల గడ్డి మేత ఎద్దు చదువు రాని మొత్తు రెండు సరి సమానం. ఎన్న కోర్టు సంపాదించి పెట్టు పిల్లలకు పట్టిక సంపాదించిన సొమ్ము అయితే అది వాను వలె వస్తుంది, వరద వలె కొట్టకపోతుంది ఓ పెద్దదారం.